మనవాళ్ళు ఇందాక జబర్దస్త్ టీం వచ్చి మిమ్మల్ని అందరినీ నవ్వించారు, ఈసారి మామూలుగా ఉండదు అంతకు మించి ఉంటుంది అంటున్నారు మా టీం. సో వాళ్ళని పిలిచేద్దాం, మళ్ళీ ఒకసారి నవ్వుకుందాం. ప్లీజ్ వెల్కమ్ కేవ్ కార్తీక్ అండ్ ఆసమ్ అప్పి, అలాగే నాటి నరేష్. మా వాళ్ళందరూ కపుల్స్ చూస్తున్నారు, కపుల్స్ కోసం ఏమైనా స్కిట్ చేయండి అని అన్నారు. సో దీంట్లో ఇంకా ఆయన ఇంకో థాట్ ఇచ్చాడు అనమాట, ఈ కపుల్స్ అందరిలో అక్కడి నుంచి మేము ఇక్కడ అంటే ఐ మీన్ హైదరాబాద్ ఈ స్టేజ్ దగ్గర నుంచి మేము ఇక్కడి నుంచి కొంతమందిని చూసి సెర్చ్ చేసి ఒక కపుల్ని బెస్ట్ కపుల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రైజ్ మనీతో పాటు ఒక మంచి కప్పు కూడా ఇద్దాం అనుకుంటున్నాం, ట్రోఫీ. సో ఆ కపుల్లో ఒక నలుగురిని సెలెక్ట్ చేసాం, వారిని ఇప్పుడు వేదికపైకి పిలుస్తున్నాం. వాళ్ళని నాలుగు ప్రశ్నలు అడుగుతాం, ఎవరైతే సరిగ్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ వెళ్తుంది, ఆ ట్రోఫీ కూడా వెళ్తుంది. సో అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి కపుల్స్ నుంచి వెళ్ళి బెస్ట్ కపుల్ని మేము సెలెక్ట్ చేసి స్టేజ్ పైకి పిలుస్తున్నాం. ద ఫస్ట్ కపుల్ ప్రకాష్ రాజ్ అండ్ పరిమళ, గట్టిగా చప్పట్లు. ఇంట్లో ఉన్న వాళ్ళు టీ తాగే వాళ్ళు పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి. మీరే ఒక నిమిషం ఆ కాఫీ పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి. సుబ్బారావు గారు మీరే, నమస్తే. షికాగో నుంచి నమస్తే. నమస్తే అండి. కూర్చో బేబీ. బేబీ కూర్చో. హలో సార్, ఇది ప్రోగ్రామ్ సార్. హలో హలో, షో షో సార్ ఇది. సార్ చెప్పుగా సార్, బేసిక్ గా ఇక్కడ బెస్ట్ కపుల్ కార్యక్రమం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమంలో మేము నాలుగు క్వశ్చన్లు అడుగుతాం సార్, మీరు సరైన ఆన్సర్ చేస్తే మీకు ఆ గిఫ్ట్ వస్తుంది సార్, ఆ ట్రోఫీ వస్తున్నారు. ఓకే సార్? అడుక్కోక సార్, అడగండి. ఫస్ట్ బాగుంది. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? రెండు కాదు. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అవ్వా డేటింగా? ఈ డేటింగ్ బ్యాచ్ ఏంటండి? ఏంటో దరిద్రంగా. సరే మీ రెండో క్వశ్చన్ అండి, మీకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు ఉండే కానీ వదిలేసాం. అదే సార్ డేటింగ్ అంటే సహజీవనం. ఏమే ఇదేంటి అంటే డేటింగ్ అంటాడు, ఆవిడ ఏమంటే సహజీవనం ఉంటుంది. సరే మీ మూడో క్వశ్చన్ అండి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అడగాల. మీరెవరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే కప్పిస్తాను. ఏంటి కప్పు? మీలాంటి డేటింగ్ కప్పులకు కాదు, పద్ధతిగా పెళ్లి చేసుకున్న కప్పులకి ఆ కప్పు ఏమని చెప్పారు? అంటే నీ తొక్కలో కప్పు కోసం ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలా? ఒక పని చేయరా, రేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టు, రేటింగ్ బాగా వస్తుంది. సరే ఇలా సెలెక్ట్ చేద్దాం అండి, ఇలా డేటింగ్ కప్పులు వచ్చారేంటండి? ఇలాంటి కప్పులు అయితే మనకు అసలు వద్దండి, అస్సలు వద్దు. మనం ఒక అద్భుతమైన కప్పులు పిలవబోతున్నాం. ఇప్పుడు వచ్చే కప్పులు మామూలు కప్పులు కాదండి, వాళ్లకు పెళ్ళై 50 సంవత్సరాలు అవుతుంది, 50 ఇయర్స్ నుంచి వెళ్ళి బెస్ట్ కప్పులుగా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళకు ఒక చిన్న డిఫెక్ట్ అండి, ఆవిడకేమో చెవులు వినబడవు, ఆయనకేమో మాటలు రావు, కానీ 50 సంవత్సరాల కాపురం మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ కపుల్ని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్, వస్తే రాములమ్మ, వస్తే రాములయ్య, గట్టిగా చెప్పండి ప్లీజ్. అమ్మా ఈ ముసలాడు ఇంట్లో కూర్చుంటాను కూర్చుంటానంటే పైకి తీసుకొచ్చాడు. ముసలాడా, మనం ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చావా? మరి వీళ్ళంతా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఓ అందుకు వచ్చారా? మరి బక్కలోడు ఏంటి ఇలా నిలబడ్డాడు ఇక్కడ? అందుకు వచ్చాడు. కూర్చోండి. ఏమంటున్నాడు? మరి కూర్చోడానికి రాకపోతే నిలబడ్డానికి వచ్చావా? కూర్చో ముసలి. అమ్మా మీ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, మీకు నాలుగు క్వశ్చన్లు ఉంటాయి, అడగగానే టక్కి టక్కి ఆన్సర్ చెప్తే ఆ ట్రోఫీ ఆ కప్పు మీకే వచ్చేస్తా అన్నమాట. ఓకేనా? మీ ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నోట్లో నోట్లో కొనుక్కుంటావేంటి, గట్టిగా అరవరా పడవా. చెప్పాను కదండి సౌండ్ ఇంజనీర్ అని. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నా. ముసలాన్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మన్ను పడ, జన్ను పడ, కొన్ను పడ, తన్ను పడ. ఆ పనులకి తర్వాత ముసలాన్ని సరిగ్గా విను, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నాను. ఏమిట్రా ఈ కిరికిరిలు? మీరు చెప్తారా సార్, చెప్పండి. ఓహో,
మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నావా? నేను గొంతు దించుకొని అడిగితే అర్థం కాలేదు కానీ ముసలాడు 3 సార్లు చపాతి పిండి పిసికి 4 సార్లు అడ్డిట్ వేస్తే అర్థమైందా? ఆ రోజుల్లో లవ్లు లేవు, అదంతా అరేంజ్డ్ మ్యారేజే. అవునా? సరే మీకు 2వ క్వశ్చన్ అమ్మా. మీది మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? మీకు ఎంతమంది పిల్లలు? నన్ను ఉయ్యాల్లో వేసి ఊపుతావా? అది కాదు, మీకు ఎంతమంది పిల్లలు? అర్థమైంది. మీకు ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? చెప్పు చెప్పు. ఆ విషయంలో ముసలాడు కట్టుకొని చిలికి చిలికి 11 మందిని కట్టాడు. టీమ్నే తయారేశాడు ముసలాడు. హలో ముసలమ్మా, 3వ క్వశ్చన్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా ఇలా అంటున్నావు, ఏమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. నీకు నోరుంది కదా, మాటలున్నాయి కదా, కదా చెప్తున్నా విను. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇందాకల్లాగే కిరికిరికిరి అంటున్నాడు. భార్య చెప్పు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలనుకున్నావా? వంగు చెబుతాను. నా కోపం వచ్చిందనుకో, ముసలాడే సైలెంట్ అయిపోతాడు. ముసలాడు కోపం వచ్చిందనుకో, ముసలాడే సైలెంట్ అయిపోతాడు. ముసలిని అంత కంట్రోల్లో పెట్టావా? ముసలిదానా? సరే నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏ దిక్కుమాలోడా, నన్ను ఫ్యాన్ కూడేస్తానంటున్నావా? అది కాదు అది కాదు, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా అని అడుగుతున్నా. నాతో సినిమాకి వస్తానంటున్నావా? తొక్కలో 2 స్టెప్పులు నాకే రాదా? ఆ తొక్కల స్కెప్ చెప్తే ముసలిదానికి అర్థం కదా. సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూడు. నీకు ఫైల్స్ ఉన్నాయా? అది కాదు, సరిగ్గా చూడు. ఓహో, నరాలు వీక్నెస్. మీరు చెప్పండి సార్. అర్థం కాలా? అయ్యో మగుడు, అర్థం కాలేదు. అర్థం కాలా? కనబడ్డదుగా, ఇంట్లో ఆయన హవాయో నడుస్తుంది కదా. ఇక్కడి నుంచి మీరు నడవండి. ఏమంటున్నాడు? మూసుకొని వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావా అమ్మా? ఏంటంటే బెస్ట్ కప్పులు మిలుదామండి, ఇలాంటి వైలెంట్ కప్పులు వస్తున్నారు, రకరకాల కప్పులు వస్తున్నారు. ఎవరికి ఇద్దాం ట్రోఫీ, ఎవరికి ఇద్దాం? సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు వచ్చే కప్పులకి చాలా హంబుల్ రిక్వెస్ట్ అండి, రెస్పెక్టబుల్ గా ఉంటారు. ఆ కప్పులను పిలుద్దాం, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రోఫీకి అర్హులు, వాళ్ళని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. హాయ్, హౌ ఆర్ యు బ్రో? యా ఐ యామ్ గుడ్ బ్రో. కమ్ ఆన్ యా. హాయ్ హాయ్ రష్మి, ఇంత అయిపోయాడు. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. సరే మీ ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నువ్వు చెప్పు సుధీరు. చెప్పు రష్మి. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పువే. నువ్వు చెప్పొచ్చు కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరో ఒకరు చెప్పండి. మీ అర్థమైంది. మీ 2వ క్వశ్చన్, మీకు ఎంత మంది పిల్లలు? నువ్వు చెప్పరా? నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పరా? మొత్తం చల్లుతున్నారు ఒకటే పూలు. ఎవరో ఒకరు చెప్పండి. అర్థమైంది. మీరు ఇక్కడ ఎంత దూరంగా ఉన్నారంటే కష్టం. నమస్కారం. అమ్మో, మీ రెస్పెక్ట్ తగ్గలే. దగ్గర రండి, ఇటండి. సరే 3వ క్వశ్చన్, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సుధీర్, నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు. హలో స్టేజ్ ఇది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నమస్తే. నమస్కారం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? సుధీర్, నువ్వు చెప్పరా? చెప్పు. చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు తీసుకొని కొడతా. రండి ఇక్కడికి రండి. చెప్పవా? చెప్పు. నువ్వు చెప్పు. బయలుదేరండి, కంచెలు వెళ్ళండి. ఫస్ట్ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. వెళ్తా వెళ్తా.
నువ్వు వెళ్తే ఇంకా బాగుండేది, బాగుండు తగలే. ఒక పని చేయండి, ఆ ట్రోఫీ ప్రైజ్ మన అక్కడనే పెట్టండి, నెక్స్ట్ ఇయర్ నేనే వచ్చి పెళ్లి చేసుకొని మరొచ్చి తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏబిఆర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ గుడ్ లక్ టు ఏబిఆర్ టీవీ.